guys, these are your buzzers. Naniman, buzzer sarigga panjasunda. Hey. Okay. Damn. This segment is called the India Wants to Know segment. Meeku screen meeda popular memes and pop culture references untai. Ayi first aa meme chusi evaru first answer cheyagaltaro buzzer nokki answer. Meeku evaru nokki evaru decide chestaru first. Nenu decide chestanu. Okay sir. Can I have India Wants to Know meme number 1 please? Nani? ఇదేంట్రా అని అడుగుతాడు ఆ తర్వాత వాడు ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ హావ్ ఎ వెరీ ఫన్నీ వన్. వాట్ ఇస్ యువర్? ఆ బుడ్డోడు నేను. దట్ ఇస్ యు. నేను మిమ్మల్ని డ్రా చేశాను కదా అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంచుమించు అలాంటిదేదో. ఇంచుమించు అలాంటిదేదో. కానీ ఒరిజినల్ డైలాగ్ ఏంటంటే కరుణించిన ఆకాశం మాస్టర్ అంటారు. సో ఇప్పుడు మన డ్రాయింగ్ కి కూడా ఇలాంటి మీనింగ్ ఉంటే మన మేం ఏమొద్ది? కరుణించని రీతు. The next one please. IKR. దీని ఫుల్ ఫామ్ ఏంటి? I know right. I know right. Okay, రితు. Point goes off to రితు. Next one. నాని. సర్ సర్లే ఎన్నో అనుకుంటాం అన్ని అవుతాయా అలాంటిది ఏదో. Perfect. That's the right answer. అన్ని అవుతాయా ఏంటి? Okay, the next one please. Oh my deep god. Word god. అది తెలుగులో ఎలా చెప్తా? వారి నీ అమ్మ పడవా అలాంటి. నెక్స్ట్ మీమ్ ప్లీజ్. ఆహా, నా చిన్నప్పుడు ఫోటో వచ్చింది. మీరే సార్ మాకు దిక్కు ఇలాంటిది ఏదో ఉందనుకుంటా. మీరే కాపాడాలి. జస్ట్ రివర్స్ నువ్వు చెప్పిన దానికి. నేనున్నానమ్మా అలాంటిది ఏదో. భరోసా? మాకు నమ్మకం లేదు. ఇప్పుడు చెప్తే గుర్తొచ్చింది. మాకు నమ్మకం లేదు. తెగవాడేస్తారు. నమ్మకం లేదు. అసలు మనం ఏమన్నా రిలీజ్ డౌట్లు డేట్లు ఏదైనా అనౌన్స్ చేస్తాం కదా, వాళ్ళు ఎప్పటి నుంచి అడుగుతున్నారు అనుకో మనకి ట్రైలర్ ఎప్పుడు ట్రైలర్ ఎప్పుడు ట్రైలర్ ఎప్పుడు మనం చెప్పాం అనుకో, మనకు మాకు నమ్మకం లేదు. నువ్వు ఇంకా ఇన్ని రోజులు లేట్ అయింది. బట్ ఐ షుడ్ టెల్ యూ సంథింగ్ అబౌట్ లీడర్. సో నేను కాలేజ్ లో ఉన్నప్పుడు నేను మా ఫ్రెండ్స్ వెళ్ళి మూవీ చూసాము అండ్ ఆల్ ఆఫ్ us had a crush on you. అయిపోయింది. క్షమించేసాడు నువ్వు వేసిన పెయింటింగ్. థ్యాంక్ యూ. లవ్లీ ఫిల్మ్ శేఖర్ గారు హాడ్ మేడ్ విత్ మీ. Yes. నేనేగా నొక్కాను. నేను మళ్ళీ నొక్కుతాను. రెండు సార్లు మాస్కులు ధరించండి కరోనా టైంలో కదా. అంతే అంతేగా. ఇది మామూలుగా ఎప్పుడు ఇన్వెంట్ అయిందంటే ఇట్ కుడ్ బి ఇట్ కుడ్ మీన్ సిక్నెస్ ఎస్పెషలీ ఇఫ్ ఇట్స్ కంటేజియస్. సో డెఫినెట్ గా మనం ఇప్పుడు దీనికి వాడతాం. కరెక్ట్. ఓకే, వెల్ డన్. ద నెక్స్ట్ వన్ ప్లీజ్. ఓకే రితు. బెస్ట్ ఫ్రెండ్ ఫర్ ఎవర్. ఎవరు మీ బెస్ట్ ఫ్రెండ్ ఫర్ ఎవర్? నాని. ఎవరేంటారు అని ఆలోచిస్తున్నా నేను. ఎవరైనా నేను ఎవరితో చూసి నేను అనుకున్నా. ఫర్ టుడే. ఓకే, ద నెక్స్ట్ వన్ ప్లీజ్. ఇది రితు చెప్పాలి ఎందుకంటే నానికి తెలుసు కాబట్టి. యాక్చువల్లీ నాని సినిమాల్లో నా ఫేవరెట్ అని డెఫినెట్ గా నేను చెప్తాను. అన్డౌటెడ్లీ అన్డౌటెడ్లీ దిస్ హస్ బీన్ మై ఫేవరెట్ నాని ఫిల్మ్ ఆఫ్ ఆల్ టైమ్. ఐ నో జెర్సీ ఇస్ వన్ ఆఫ్ బిగ్గెస్ట్ ఫ్యాన్స్ ఇస్ రానా. ఐ నో దట్. చెప్పండి. నేను చెప్పిన నువ్వు మళ్ళీ క్రికెట్ ఆడవన్నా నువ్వు చెప్పు. ఆడినా వద్దా? ఆడినానా? నువ్వు ఆడితే హీరోలా ఉంటావు. సూపర్. వన్ ఆఫ్ ద మోస్ట్ హార్ట్ టచింగ్ సీన్స్ రీసెంట్ టైమ్స్ లో తెలుగులో చూసిన సీన్స్ లో. ఆ సీన్ వీళ్ళిద్దరి మీద చూసినప్పుడు అసలు కళ్ళం నీళ్ళు వచ్చేస్తాయి. గొంతు చోక్ అయిపోద్ది. సచ్ ఆఫ్ బ్యూటిఫుల్ ఉంటది. ఇది ఉంటది చాలా కాలం. ఉంటది చాలా కాలం ఉండే ఒక సీన్ ఇది. బట్ కంగ్రాచులేషన్స్ టు యూ అండ్ టు ది ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. ఇంకా ఎన్నెన్నో ఇలాంటి సూపర్ సినిమాలు రావాలి. ఓకే, టు ద నెక్స్ట్ వన్ ప్లీజ్. NSFW. నేచురల్ స్టార్ ఫ్యాన్స్ వరల్డ్ వైడ్. నాట్ సూటబుల్ ఫర్ వర్క్. ఇదే ఇదే కంటిన్యూ చేద్దాం. ఫస్ట్ దే బాగుంది. ఫస్ట్ దే బాగుంది. చెప్పండి, మీరు నువ్వు చెప్పి ఎలా వాడుకున్నావు దీన్ని? నేను చెప్పాను కదా, నేచురల్ స్టార్ ఫ్యాన్స్ వరల్డ్ వైడ్. సూపర్. ఓకే. అరే వా నాని, నువ్వే ఫాస్ట్ గా చెప్పావు. నువ్వే విన్నర్. ఈ రౌండ్కి